TV27 News జనహితమే మా అభిమతం. వెల్కమ్ టు TV27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం ఏటిపొగరు గ్రామాల్లో ప్రజలు గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల సముద్రపు పాయలు పొంగి సహజ కృత్రిమ దీవి అయిన చిన్నగొల్లపాలెం గ్రామం ఏటిపొగరు గ్రామ ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం గ్రామంలోని జనసైనికుల ద్వారా తెలుసుకున్న పెడన నియోజకవర్గ జనసైనికులు గురువారం చెనగొల్లపాలెం ఏటిపొగరు గ్రామాల్లో పర్యటించి జనసేన పార్టీ తరఫున బియ్యం నిత్యావసర వస్తువులు అందించారు. వారికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జనసైనికులతో గ్రామస్తులు మాట్లాడుతూ తమను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు గాని అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని, గత కొద్ది రోజులుగా బురద కయ్యలలోనే జీవనం సాగిస్తూ ఉన్నామని, జనసేన పార్టీ స్పందించి తమకు బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వడం ఎంతగానో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తిన హరిరామ్, యడ్లవల్లి రామ్ సుధీర్, నల్లమోతు రఘురామ్, కోనసాని నాగబాబు, యాళ్ల బలరాం కార్తిక్, కొక్కినీడి రాంబాబు, పెద్ది బాలాజీ, జన్యావుల నాగబాబు, పుల్లేటి దుర్గారావు, మద్దాల పవన్, చంద్రశేఖర్, పాశం రఘురావు, ఖాజా మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఎంతవరకు వరకు వచ్చింది, ఎన్ని ఇళ్ళు మునిగిపోయినాయి, వాళ్ళకి మనం ఏమన్నా చేయగలమన్న ఆలోచనలో కూడా కనీసం ఉన్నట్టు కనిపించలేదు. దానికి ప్రతిస్పందిస్తూ మేము జనసేన పార్టీ తరఫున మా వరకు వీలైనంత వరకు ప్రతి ఇంటికి మునక ఎఫెక్ట్ అయిన ప్రతి ఇంటికి కూడా వెచ్చాలు పంట సామాగ్రి ఇవ్వాలని నిర్ణయించుకుని మా జనసేన పార్టీ తరఫున ఈరోజు పంచిపెట్టడం జరిగింది. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకునైనా సిగ్గు తెచ్చుకుని లోకల్గా ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వచ్చి మునిగిపోయిన వాళ్ళకి, ఇల్లు మునిగిన వాళ్ళకి వీలైనంత సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. జనసేన పార్టీ తరఫున వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నామండి. అధికారం వచ్చే ముందు ఓట్లు వేయించుకున్నారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజల ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోవట్లేదు. లక్ష్మీపురం సెంటర్ కానీ ఇక్కడికి కానీ వచ్చే రహదారులు చూస్తే అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి ఈ మధ్యకాలంలో విజిట్ చేసిన దాఖలాలు ఏం కనబడట్లేదు. ఎమ్మెల్యే గారికి ఎంతసేపు జనసేన పార్టీలు ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టారు, ఫ్లెక్సీల మీద ఎవరు బొమ్మలు వేశారు, ఆ బొమ్మలు వేసిన వాళ్ళని పేర్లు రాసిన వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న దాని మీద ఉన్న శ్రద్ధ, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు హెల్ప్ చేద్దామని అయితే కనిపించట్లేదు. ఎక్కడ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది జోగి రమేష్ గారిది. నేను జోగి రమేష్ గారికి కూడా ఇదే చెప్తున్నానండి, మీరు ఫ్లెక్సీల మీద జనసేన కార్యకర్తలను వేధించడం మీద పెట్టే శ్రద్ధలో సగమైనా సరే ప్రజా ప్రయోజనాలను కాపాడడం కానీ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో కానీ చూపించమని జనసేన పార్టీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి. కుర్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం దీవ గ్రామం అయినటువంటి గ్రామంలో మునకొచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే కనీసం తాగడానికి నీరు కూడా లేదు. అయినా సరే ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరో కూడా పట్టించుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మాకు తెలిసిన మా నాయకులకి, మన బత్తిన హరిరామ్ గారికి అలాగే సుధీర్ గారికి తెలియజేయడం అయింది. వెంటనే అక్కడ నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెళ్ళడం జరిగింది. వచ్చిన దారుల్లో అయితే ఎక్కడా కూడా రోడ్లు ఏం బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. ఈ గ్రామం నుంచి బయలుదేరితే కుర్తివెన్ మండలానికి రెవెన్యూ ఆఫీస్కి రావాలి, అలాగే పోలీస్ స్టేషన్కి రావాలి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. రోజు వీళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారనేది కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామాల్లో ఉన్న ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకి ఎగువ నుంచి కాలువ ద్వారా సముద్రంలోకి నీరు రావడం వల్ల అక్కడ ఉప్పు టేరు పొంగి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు ఇళ్లలోకి నీరు అది రావడం వల్ల. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు లోకల్ ఉన్న అధికార పార్టీ నేతలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు నామకే వాస్తు వచ్చి ఫోటోలు పోజులిచ్చి అక్కడక్కడ కొన్ని బియ్యం బస్తాలు ఇచ్చారు తప్పితే వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మరి జోగి రమేష్ గారు గత 2 వారాల క్రితం
ఆసరా ఉత్సవాలని చెప్పి వచ్చారు గ్రామానికి. మరి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం గ్రామానికి కనీసం ఒక్కసారి కూడా రాలేదు. ఆయన ఏదో ఉత్సవాలు చేసుకొని వెళ్ళడానికి తప్పితే ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి పరామర్శిద్దామని చెప్పి ఏమాత్రం కూడా లేదు. ప్రజలకి 2000 ఇచ్చి ఆయన కనీసం ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏదో కొంచెం సాయం చేసి వెళ్ళాను ఏమాత్రం లేదు. ఆయనకి ఎమ్మెల్యే ఎక్కారు కదా, ఇంకా ఏం చే ప్రజలు ఏమైపోతే నాకేంటి అన్న ధోరణిలో వెళ్తున్నారు జోగి రమేష్ గారు. ఇది మంచి పద్ధతి కాదండి. అలాగే వైసీపీ నాయకులు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అసలు ప్రజల ఇబ్బందులు ఏంటనేది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఇక్కడ తీసుకురావాలి, కానీ ఆయన అక్కడి నుంచి ఉంచి పేపర్ స్టేట్మెంట్ ఇప్పించడం ఎంతవరకు సబబ్ అండి. కాబట్టి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని. అలాగే ఇక్కడ కొంతమంది ఇల్లు కూడా కూలిపోయాయి వర్షాలకి, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను. జై జనసేన.